నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్స్ భవనంలో సివి రామన్, బిపిన్ చంద్రపాల్ జయంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాష్ట్ర పెన్షనర్స్ భవనంలో గురువారం సివి రామన్ 136వ జయంతి మరియు బిపిన్ చంద్రపాల్ 166వ జయంతి కార్యక్రమాన్ని పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా మొదట సివి రామన్, బిపిన్ చంద్రపాల్ చిత్రపటాలకు పెన్షనర్స్ అసోసియేట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయి బాబు విజయలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయి బాబు, సెక్రటరీ రామ్మోహన్ మాట్లాడుతూ, సివి రామన్ తమిళనాడులో జన్మించారు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. 18వ ఏటనే తను రాసిన కాంతికి సంబంధించిన ధర్మాలపై పరిశోధన వ్యాసం లండన్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. తాను పరిశోధించిన రామన్ ఎఫెక్ట్కు నోబెల్ బహుమతి లభించింది. విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతరం పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మదించి వేస్తాయి. నేను నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలుగుతున్నాను అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డారు. భారత ప్రభుత్వం వీరికి భారతరత్నతో గౌరవించింది. బిపిన్ చంద్రపాల్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్రధారులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అనే నామకత్రయం లాల్ బాల్ బాల్ అని పిలిచేవారు. ఇతను బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడారు. జాతీయోద్యమ పత్రిక వందే మాతరంను స్థాపించారు. గాంధీని వ్యతిరేకించిన కారణంగా ఈయనకు తగిన గుర్తింపు రాలేదని అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయి బాబు, సెక్రటరీ రామ్మోహన్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, వెంకటేష్, విజయలక్ష్మి, నారాయణ రెడ్డి, శామ్యూల్, స్వామిదాస్, శేక్షవలి, నారాయణ శెట్టి, చెన్నారెడ్డి, గోవిందప్ప, వెంకట నారాయణ మొదలగు వారు పాల్గొన్నారు. Thank you.
Yeah.